నమస్తే. వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త మలుపు తీసుకుందని చెప్పచ్చు. అంటే ఇప్పటి వరకు మనం వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిల లిస్టు చూస్తే A1గా ఎర్రగంగిరెడ్డి, A2గా సునీల్ యాదవ్, A3గా ఉమాశంకర్ రెడ్డి, A4 దస్తగిరి, A5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, A6 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, A7 భాస్కర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, A8 అవినాష్ రెడ్డి. ఈ లిస్టులో A4గా దస్తగిరి అంటే వివేకానంద రెడ్డిని చంపిన నిందితుల జాబితాలో అక్యూజ్ నంబర్ 4గా దస్తగిరి ఉన్నాడు. అయితే ఇప్పుడు దస్తగిరి నన్ను ఒక సాక్షిగా మాత్రమే చూడాలి, ముద్దాయిగా చూడకూడదు, నిందితుడుగా చూడకూడదు అని హైకోర్టులో పిటిషన్ వేశాడు. దస్తగిరి తరపున జడ శ్రవణ్ కుమార్ ఈ పిటిషన్ని హైకోర్టులో వేయడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టు CBIని స్పందించమని అడిగింది. CBIకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా సాక్షిగా గుర్తించడానికి అని అడిగినప్పుడు CBI నిన్న పిటిషన్ వేసింది. అందులో దస్తగిరిని నిందితుడి నుంచి తొలగించి సాక్షిగా చేర్చడానికి తమకు ఏమీ అభ్యంతరం లేదని కోర్టుకి CBI తెలియజేశారు. సో దీంతో ఇప్పుడు దస్తగిరి నిందితుడు నుంచి సాక్షిగా మారిపోయే అవకాశం కనిపిస్తుంది. మామూలుగా కామన్ పీపుల్కి ఒక డౌట్ ఏమంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని హత్య చేసి అప్రూవల్గా మారిపోయి ఈ హత్య నేనే చేశాను, ఫలానీ వాడి కోసం ఈ హత్య చేశాను అని హత్య వెనక్కున్న అతన్ని పట్టించి తను అప్రూవల్గా మారిపోతే అప్పుడు అతని నిందితుడు కాదు. అంటే ఒక నలుగురు కలిసి ముందుగానే ఒక ప్లాన్ చేసుకుంటారు, మేము ముగ్గురం దొరికిపోతాం, నువ్వు తప్పించుకో, నువ్వు అప్రూవల్గా మారిపో అని. అట్లాంటప్పుడు ఈ హత్య చేసిన వ్యక్తి మిగతా ముగ్గురిని పట్టిస్తాడు కాబట్టి ఇతన్ని సాక్షిగా పరిగణించవచ్చా? ఈ అంటే చట్టం ఎలా ఏం చెప్తుంది, కోర్టులు ఏం చెప్తున్నాయి పక్కన పెడితే కామన్ మ్యాన్కి వచ్చే డౌట్ అంటే క్రిమినల్ జస్టిస్ సిస్టంలో నేనే హత్య చేశాను, గొడ్డలతో ఎలా నరికాను, అవన్నీ కూడా దస్తగిరి డీటెయిల్గా అది సినిమా కథలాగా క్రైమ్ థ్రిల్లర్లాగా మీడియా సంస్థలు అడిగినా అడగకపోయినా అందరికీ చెప్పాడు. అతను ఇప్పుడు సాక్షిగా మారిపోయాడు. ఇదొక విచిత్రం అని చెప్పచ్చు. ఏదేమైనా ఆ విచిత్రం అయితే జరిగింది. సో ఇప్పుడు సాక్షిగా మారిపోయిన తర్వాత ఈ కేసు ఎక్కడికి వెళ్ళచ్చు? నిన్న నిందితులందరూ కూడా కోర్టుకు వచ్చారు, ఇంక్లూడింగ్ కొత్తగా ఎంపీగా ఎన్నికైన అవినాష్ రెడ్డి కూడా కోర్టుకు వచ్చారు. ఇందులో ఇప్పటికి కూడా ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళు జైల్లోనే ఉన్నారు. ఇక బయట దస్తగిరి బయటే ఉన్నాడు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ వచ్చింది, తర్వాత భాస్కర్ రెడ్డికి బెయిల్ వచ్చింది. అయితే వీళ్ళు కూడా ఇప్పుడు నిన్న కోర్టు కాదు. ఇందులో మళ్ళీ కామన్ మ్యాన్కి డౌట్ వచ్చేది ఏంటంటే కొంతమందికి ఏమో బెయిల్ వస్తుంది నిందితులకి, కొంతమందికి బెయిల్ కాదు. మళ్ళీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు A1 ఎర్రగంగిరెడ్డిని తీసుకుంటే ఎర్రగంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్ మీద ఉన్నాడు, దాన్ని క్యాన్సిల్ చేశారు. మిగతా వాళ్ళకి మళ్ళీ బెయిల్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 5వ నిందితుడు. ఇట్లా ఈ వివేకానంద కేసు ముందు నుంచి కూడా అనేక చిత్ర విచిత్రాలతో ముందుకెళ్తూ ఉంది. ఇప్పుడు కొత్త పరిణామం వచ్చి ఇది దస్తగిరి కేసు, దస్తగిరిని సాక్షిగా పరిగణించమని కోర్టు కూడా డిక్లేర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే CBIకి అబ్జెక్షన్ లేదని CBI తన పిటిషన్లో పేర్కొనింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం జరగచ్చు? ఆల్రెడీ అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయమని ఇటు దస్తగిరి కానీ ఇటు CBI కానీ అడిగింది. అంతకుముందే సునీతారెడ్డి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసింది. అయితే హైకోర్టు దస్తగిరి వేసిన పిటిషన్ని కొట్టేసింది.
అవినాష్ రెడ్డికి అనుకూలంగా ఆదేశాలు హైకోర్టు జారీ చేసింది. అంటే ఈ తన బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు, అతను అందుబాటులో ఉంటున్నాడు, సిబిఐకి ఎప్పుడు పిలిచినా వస్తున్నాడు. తర్వాత తను ఎవరినైనా బెదిరించినట్టు ఎక్కడా కూడా ఆధారాలు లేవు అని కోర్టు తెలియజేసింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, నిజానికి ఇది లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఎండకంతా కేసుని ఫైనలైజ్ చేసి ఫైనల్ ఛార్జ్ షీట్ వేసి కేసు ట్రయల్కి వెళ్ళాలి అనేది సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అయితే మళ్ళీ సిబిఐ కొంత టైం అడిగింది, ఆ టైం జూన్ ఎండ్ వరకు ఇచ్చింది. ఇప్పుడు జూన్ కూడా అయిపోయింది, అంటే 1 ఇయర్ అయిపోయింది డెడ్ లైన్ పెట్టి సుప్రీంకోర్టు. ఇంతవరకు సిబిఐ ఫైనల్ ఛార్జ్ షీట్ దీని మీద తీసుకురాలేదు. ఆల్రెడీ 2019 March 15 హత్య జరిగితే సో దాదాపు 5 ఏళ్ళు కంప్లీట్ అయిపోయినాయి, అయినా కూడా ఈ కేసు విచారణకి ఇంకా రాలేదు. ఇది ఒక విచిత్రం అని చెప్పచ్చు. మొన్నటి వరకు అంటే ఇక్కడ జగన్తో బీజేపీ అనుబంధం కొనసాగింది కాబట్టి తెలుగుదేశం వాళ్ళు కూడా బీజేపీ మీద కూడా డైరెక్ట్గానే ఆరోపణలు అర్పించారు మొన్నటి వరకు. ఎందుకంటే ఇది జగన్ అవినాష్ రెడ్డికి అరెస్టు చేయకపోవడానికి సిబిఐ కారణమేంటి, ఎవరు రక్షిస్తున్నారు, ఒక బలమైన శక్తి రక్షిస్తున్నారని రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కూడా ఓపెన్గానే ఆరోపించారు. మరి ఇప్పుడు అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది ఆంధ్రప్రదేశ్లో, తెలుగుదేశం నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది, అక్కడ కూడా తెలుగుదేశం సపోర్ట్తోనే ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో ఏర్పడింది. కాబట్టి ఇప్పుడేమన్నా తెలుగుదేశం వాళ్ళు దీన్ని ఒక కొలిక్ తీసుకొచ్చి త్వరగా ట్రయల్ జరిపి నిందితులకి శిక్ష పడే విధంగా చేస్తారా అనేది చూడాలి. లేదు, నేను చాలాసార్లు చెప్పాను, వివేకానంద రెడ్డి హత్య కేసు రాజకీయంగా మాత్రమే ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం దాన్ని రాజకీయాల కోసమే ఉపయోగించుకుంది, వైసీపీ కూడా దాన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకుంది తప్ప ఇద్దరికి కూడా సీరియస్నెస్ లేదు. ఎందుకంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న టైంలో హత్య జరిగింది. తెలుగుదేశం అనుకుని ఉంటే అప్పటికే అంతకుని ఐడెంటిఫై చేసి చూసుండొచ్చు. ఇవాళ మనం చూస్తాం అనేక కాంప్లెక్స్ హత్య కేసుల్లో కూడా పోలీసులు మ్యాక్సిమం 1 వీక్లో బ్రేక్ చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ డెవలప్ అయింది, సీసీటీవీలు వచ్చేసాయి, ఫోన్లని ట్రాక్ చేయొచ్చు. ఇవాళ పట్టుకోవడం అనేది పెద్ద కష్టం కాదు. మనకి ఇవాళ ఇండియాలో సంవత్సరానికి యావరేజ్లో అరౌండ్ 30,000 హత్యలు జరుగుతున్నాయి. 30,000 హత్యలు మ్యాక్సిమం దొరికిపోతున్నారు, కాకపోతే వాళ్ళకి శిక్షలు పడుతున్నాయా లేదనేది దానికి మళ్ళీ అనేక కారణాలు ఉన్నాయి. మనం అనేక సార్లు వీడియోలో చెప్పుకున్నాం. కానీ పట్టుకోవడంలో మాత్రం ఇవాళ మన పోలీసులు సక్సెస్ అవుతున్నారు. దానికి సింపుల్గా నేను ఇందాక చెప్పినట్టుగా టెక్నాలజీ అందుబాటులోకి రావడం, ముఖ్యంగా సీసీటీవీలు, సెల్ ఫోన్ ఈ రెండు ఉంటే చాలు వాడిని పట్టుకునేయచ్చు. సో అది మేజర్గా జరుగుతుంది. మరి ఈ కేసులో ఎందుకు చేయలేకపోతున్నారు, అటు తెలుగుదేశం ప్రభుత్వంలోనూ చేయలేదు, మళ్ళీ వైసీపీ వచ్చి తెలుగుదేశం వాళ్ళు దీనికి బాధ్యులని ఆరోపించారు. అప్పుడు సునీత కూడా వైసీపీతో కలిసి తెలుగుదేశం వాళ్ళే చంపించారు, మా నాన్న ఆమె కూడా ఆరోపించింది. తర్వాత కాలంలో ఆమె యూటర్న్ తీసుకొని ఇది జగన్ భారతరెడ్డి ద్వారా జరిగింది, ముఖ్యంగా ఆమె ఆరోపించింది అవినాష్ రెడ్డి చేయించాడు. దాని తర్వాత ఆమె కూడా సుప్రీంకోర్టులో సీరియస్గా ఫాలోఅప్ చేయలేదు. ఎందుకంటే సిద్ధార్థ లుద్రా చంద్రబాబు కేసులో ఉండడం వల్ల అక్కడ చాలా వాయిదాలకు ఆయన అటెండ్ కాకుండా ఆయనే వాయిదాలు తీసుకుంటూ వచ్చాడు. ఆల్రెడీ సుప్రీంకోర్టులో 55,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. సో ఎవరన్నా వాయిదా అడిగినప్పుడు హ్యాపీగా వాళ్ళు వాయిదా ఇచ్చేస్తారు, అలా జరుగుతూ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికన్నా దీన్ని ఒక కొలిక్కి కనీసం సునీత అన్న పోరాడుతుందా, సునీత కూడా దీన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవడానికి ట్రై చేసింది షర్మిలతో కలిసి. సో అందరూ కూడా దీన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు. బీజేపీ కూడా దీన్ని ఉపయోగించుకొని ఇటు జగన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగించుకుంది. ఇప్పుడు కూడా జగన్ అవసరం బీజేపీకి ఉంది, ఇటు
లోక్సభలో 4 సభ్యులు ఉన్నారు, రాజ్యసభలో 11 సభ్యులు జగన్కు ఉన్నారు. ఆ సభ్యుల అవసరం బీజేపీకి ఉంది. ఎందుకంటే బీజేపీ తెలుగుదేశం నితీష్ కుమార్ని నమ్మి ఎక్కువ కాలం పవర్లో ఉండేది కష్టమని అనుకుంటుంది బీజేపీ. అందుకని సొంతంగా తన బలాన్ని ఆల్టర్నేటివ్గా పెంచుకోవాలని చూస్తుంది. కాబట్టి జగన్